మనందరం సంఘీయ భావంగా ఉన్నాము, ప్రపంచం మా వెంట ఉందనే ఒక ధైర్యం గోదావరి పోలవరం మునగ ప్రాంతాలలోని ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పార్టీలు ప్రజా సంఘాల మీద ఉంది. అందుకనే వాళ్ళకి సంఘీయ భావంగా ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసాం. పెద్దలందరూ కూడా ఇచ్చేశారు రౌండ్ టేబుల్ని. పెద్దలు వడ్డే శోభనారీశ్రావు గారు, మన ప్రముఖ రైతు నాయకులు, సీనియర్ నాయకులు, వారు చాలా లోతైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వారు. వారిని ప్రారంభించాలని చెప్పని కోరుతున్నాను. అత్యంత కీలకమైనటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి మిత్రులు శ్రీనివాసరావు, అట్లాగే ఉమా మహేశ్వర గారు, వెంకటేశ్వర్ గారు, మధు గారు, శ్రీనివాస్ గారు, భవాని గారు, అందరూ మహానుభావులు, పెద్దలు. ముంపు ప్రాంతాల నుంచి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి సోదరి సోదరులారా, మీడియా నుంచి స్నేహితులారా, ముందుగా నేను ఈ సమస్య గురించి ప్రత్యేకించి హైలైట్ చేసేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభా నిర్వాహకులకి ముందుగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన గమనించిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సమావేశంలో చాలామంది పెద్దలు ఉన్నారు. మొన్నటిదాకా జలవనరుల శాఖ మంత్రిగా చేసినటువంటి ఉమా మహేశ్వర గారు ఉన్నారు. అట్లాగే ఈ సమస్య గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి ముందు నుంచి చాలా తీవ్రంగా కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ మాట్లాడాలి కాబట్టి నేను అతి క్లుప్తంగా ఒక్క విషయం గురించి నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు మా ముందు ఇచ్చినటువంటి కరపత్రంలో ఉన్నటువంటి డిమాండ్లు, ప్రతి ఒక్క డిమాండ్ని సమర్థిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. దానితో పాటుగా అతి ముఖ్యమైనటువంటిది, ఆ డిమాండ్లన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఆ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్యాకేజీ ప్రోగ్రాము అమలు చేయాలంటే అవసరమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం 100కి 100 పాలు ఇచ్చి తీరాలి అనేటటువంటిది అన్నిటికన్నా పైన పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దయచేసి అది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు తెలుసు పోలవరం ప్రాజెక్టు, మరి ఇవాళ నేషనల్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ ఉంది. వెనకటి రోజుల్లో నిర్వాసితులు బాగా వాళ్ళకి అందించవలసినటువంటి సహాయ సహకారాల గురించి కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు వైఖరి వేరు, కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాలు ఆ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతూ ఉన్నటువంటి ప్రజలు సాగించినటువంటి ఉద్యమాలు, ఆదివాసీలు కొనసాగించిన ఉద్యమాల వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీలో చాలా స్పష్టంగా, చాలా వివరంగా అందులో ఆదివాసీలు, ఇతర పేదలు, వాళ్ళ భూములు పోయిన వాళ్ళకి ఇళ్ళు ఎట్టా కట్టాలి, కాలనీలు ఎట్టా కట్టాలి, అట్లాగే వాళ్ళకి సామాజిక అవసరాల గురించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, అవన్నీ నేను ఏకరు పెట్టను. కానీ నాకు నేను చూసినంత వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు అప్పుడు ప్రకటించినటువంటి ప్యాకేజీలో ఆ నేషనల్ రీసెటిల్మెంట్ ఆ పాలసీకి చాలా వరకు అనుగుణంగానే ఆ రోజుల్లో ప్రకటించారు. కొంత భూమి తీసుకున్నారు, అనుమతులు తీసుకున్నారు, అయిపోయింది, కాలువలు తవ్వారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే సెంట్రల్ గవర్నమెంటు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. నాకు అర్థమైనంతవరకు ఒక నేషనల్ ప్రాజెక్టు అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంటు 10% పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది. నార్మల్గా యాక్సెలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద జరగవలసినటువంటిది అది. ఇక్కడ మన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు
కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్టు అని రియార్గనైజేషన్ యాక్ట్లో ప్రకటించే నాటికి 5600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంది. అంతకుముందు కుడి కాలువ కొంత తవ్వటం, ఎడమ కాలువ కొంత తవ్వటం, కొంత R&R కొంత భూములు తీసుకోవటం అదంతా జరిగిన దానికి టోటల్గా 5600 కోట్లు ఖర్చు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ దానిని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్గా పరిగణిస్తామంది, దాన్ని ఏమీ మేము రీఎంబర్స్ చేయము మళ్ళీ అని అన్నారు. ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేశారు. ఈ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత విభజన చట్టంలో సెంట్రల్ క్యాబినెట్ May 1, 2014 స్పష్టంగా తీర్మానం చేసింది, క్యాబినెట్ ఆమోదించింది. 2010-11 ధరల ప్రకారంగా 16,000 కోట్లని ఎస్టిమేట్ చేసినప్పటికీ మరి 14లో క్యాబినెట్ కూర్చుంది కదా, కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి, గడిచినాయి. ఇది పూర్తయ్యేటప్పటికి ఇంకా సంవత్సరాలు వ్యవధి పడుతుంది. ఈ టైం ఓవర్ రన్. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి కాంపెన్సేషన్ రేట్లు, అప్పుడు ఉన్నటువంటి మెటీరియల్స్, కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అమాంబాబుతి ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని యాజ్ ఎ స్పెషల్ డిస్పెన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దానిని అమలు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో క్యాబినెట్ తీర్మానం చేసింది. అటువంటిది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మసిపూసి మారేడికాయ చేసి కేవలం మేము ఇరిగేషన్ కాంపోనెంట్కే ఇస్తాము, అది కూడా 2014 రేట్లు కాడికే అని చెప్పటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. అంతకుముందు విభజన చట్టములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవలసినటువంటి, ఇవ్వవలసిన సహకారం, ఇక్కడ నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించకపోగా ఆంధ్రప్రదేశ్కు జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో తీరని ద్రోహం చేశాడు మోడీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నేను చెప్పక తప్పదు. ఇరిగేషన్ కాంపోనెంట్ అనేటటువంటి ఒక కొత్త మాట ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పాడు, పవర్ కాంపోనెంట్ ఉంది, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ ఉంది, కానీ ఇరిగేషన్ కాంపోనెంట్ అంటూ నేను ఇంజనీరింగ్ చదివా. నెట్ దాదాపు ప్రతిరోజు ఏదైనా పని ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉండను చూశా, నాకు ఎక్కడ ఇరిగేషన్ కాంపోనెంట్ అనే మాట దొరకలా. అందులో ఏమేమి ఉంటాయి, R&R అందులోకి వస్తుందా రాదా, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మళ్ళీ ఎవరైనా వేలెత్తి చూపించే పరిస్థితి ఉండకూడదు అనే అభిప్రాయంతో డాక్టర్ ISN రాజు గారు అని చెప్పి మనకి SE తర్వాత CE చేశాడు, చాలా నాలెడ్జబుల్ పర్సన్, చాలా మంచివాడు కూడా. ఆయనకి నేను ఫోన్ చేశాడుగా, సార్ ఇట్లా ఉంది, నేను ట్రై చేశాను అంటే ఆయన మీరు చెప్పింది కరెక్టేనండి, ఎక్కడా ఇవ్వండదు. అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దట్ టు ఎస్పెషల్లీ మల్టీపర్పస్ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ ఆఫ్ బిగ్ నేచర్ కట్టేటప్పుడు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ వర్కే భూమి ఎంత మునుగుతుంది సర్వే చేయటం, దానికి భూమి తీసుకోవాలి, దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. అట్లాగే అక్కడ ఆ భూమి మునుగుతున్నప్పుడు వాళ్ళందరికీ అవన్నీ ఇవ్వటం, దట్ ఈస్ ఫండమెంటల్. ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ కాస్ట్ తయారు చేసేటప్పుడే అది ఫస్ట్ కాంపోనెంటే, అది ఫస్ట్ నుండేదే అది. ఆ తర్వాత ప్రాజెక్టు డ్యాముకి ఎంత అవుతుంది, కాలువలకు ఎంత అవుతుంది, అదంతా తర్వాత అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ దుర్మార్గంగా మనకి స్పెషల్ ప్యాకేజీలో చాలా తీరని అన్యాయం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఏంటంటే నేషనల్ ప్రాజెక్ట్ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ 14 ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా నిదానంగా జరుగుతాయి, చాలా సంవత్సరాలు కూడా పట్టొచ్చు అటువంటి అదే 16 ఇంకా కలుపుతూ ఉంటారు కదా, సహజం అది, ఇట్స్ బట్ న్యాచురల్, బట్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు తొందరగా పూర్తి చేయాలి, ఐ షుడ్ టేక్ ది క్రెడిట్, అది నాకు రాజకీయంగా కూడా డివిడెండ్లు ఇస్తుందని అనుకోవటంలో తప్పులేదు. అది ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, కానీ స్పెషల్ ప్యాకేజీలో అరుణ్ జైట్లీ ప్రకటించిన దాంట్లో ఉన్న ఆ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఆ
వాక్యాల యొక్క అర్థాన్ని సరిగ్గా అంచనా వేయటంలో పొరపాటు జరిగిందనేది నా యొక్క అభిప్రాయం. అది ఖచ్చితంగా క్లారిఫికేషన్ తీసుకుని ఉండాల్సింది. ఏంటండి మీ ఉద్దేశం? ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఏంటి? దాంట్లో ఆర్ఎన్ఆర్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే మీకు 1/5/2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్యాబినెట్ తీర్మానంలో చాలా స్పష్టంగా వాళ్ళు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్కి, అట్లాగే అప్పటికే 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్ ఆమోదించి ఉంది కాబట్టి ఆ భూసేకరణ చట్టం ప్రకారంగా అమలు చేసినప్పుడు ఇవ్వవలసిన నష్టపరిహారం కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి దాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకునే దీన్ని ఒక స్పెషల్ ప్రొవిజన్గా టేకప్ చేయాలి అని చెప్పి, స్పెషల్ డిస్పెన్సేషన్గా టేకప్ చేయాలని చెప్పి తీర్మానం చేసినటువంటి పరిస్థితి జరిగింది. దాన్ని సరిగా అర్థం చేసుకోక ఆ రోజు అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. ఆ తర్వాత కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, ముందు ఎవరికైనా ఒక మహిళకి జుట్టు ఉంటే ముడేయాలా లేకపోతే చుట్టాలా ఆ ఆలోచన చేయొచ్చు. అసలు డబ్బులు ఏందే ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ చేయాలంటే, పెన్షన్లు ఇవ్వడానికే డబ్బులు లేవు, జీతాలు సక్రమంగా 1/5 ఇవ్వడానికే డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇది ఇవన్నీ చేస్తుందని నేను అనుకోవట్లా. వేరే ఉద్దేశంతో చెప్పటం కాదు, ఉండే వాస్తవాలు మనం ఇగ్నోర్ చేసేసి మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ని ఇవాళ అధికార పక్షం అవనండి, ప్రతిపక్షం అవనండి, జనసేన అవనండి, ఎవరైనా అవనండి, ఇతర రాష్ట్రాల్లోనేమో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ విషయాలు కానీ, ఒక ప్రాజెక్టుల విషయాలు కానీ, పరిశ్రమల విషయంలో వాళ్ళు అందరూ ఎన్ని రోజు తిట్టుకుంటారు, డిఎంకే ఏడిఎంకే రోజు విమర్శించుకుంటారు, కానీ రాష్ట్రం విషయం వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి సెంటర్ మీద దండెత్తే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం. తప్పనిసరిగా అందరూ కలిసి వెళ్ళాలి. దీంట్లో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి గట్టిగా ఆ రిహాబిలిటేషన్ రెసెటిల్మెంట్ ఈజీ దానికి 100కి 100 రూపాయలు మీరు ఇచ్చి తీరాల్సిందే అనే లైన్లో మనం ఒత్తిడి పెట్టాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. తచ్చమ్మా విషయాల్లో మీరు అందరూ చెప్పిన బట్టితో నేను పూర్తిగా ఏపీపిస్తూ దానికోసం అందరం కృషి చేద్దాం. మేము ఈ మధ్యన ఒక ఆయన పోలవరం ప్రాజెక్టు సాధికార సమితి అధ్యక్షుడు ఒక ఆయన జీవీఆర్ శాస్త్రి గారిని ఆయన ఢిల్లీలో ఉంటూ ఉంటాడు. వారి ఇతర అనుబంధాలతో మనకు అవసరం లేదు, కానీ ఈ ప్రాజెక్టు విషయంలో మన రాష్ట్రానికి సంబంధించిన అమరావతి కానీ కొన్ని విషయాల్లో చాలా గట్టిగా కృషి చేసే వ్యక్తిగా ఆయనతో ఢిల్లీలో కూడా కలవటం జరిగింది. జలవనరుల సెక్రటరీని కలవటం జరిగింది. దాంట్లో 150 అడుగుల ఎత్తు నుంచి తగ్గించడానికి వీలే లేదు, అట్లాగే కంపల్సరిగా ఆర్ఎండ్ఆర్కు సంబంధించినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించిన కార్యాలయం బెదవాడలో పెట్టాలి, అట్లాగే విజయవాడలో బ్యారేజీ దగ్గర ఉన్న ఇరిగేషన్ కాంపౌండ్ ఆవరణలో డాక్టర్ కేఎల్ రావు మెమోరియల్ ఒక స్మారక ఇది కూడా కట్టి దాంట్లో కంటిన్యూస్గా రైతులకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే స్టాఫ్కి సాగునీటి సామర్థ్యాన్ని పెంపొందించేదానికి, దిగుబడులు పెంచేదానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న మన మినిస్టర్ గారిని కూడా కలిసారు, భవానీ ప్రసాద్ గారును, గోపాలకృష్ణ ప్రసాద్ గారును, శాస్త్రి గారు ఆ వివరాలు అయ్యాయనే చెప్తారు. నాతో నిన్న మొన్న చెప్పింది ఏంటంటే, హైదరాబాద్లో రేపు సాయంకాలం 5 గంటలకి పోలవరం ప్రాజెక్టు సీఈఓతో డిస్కషను, ఇంజనీర్లు వాళ్ళు కూడా ఉంటారండి, గట్టిగా మాట్లాడదామనే లైన్లో అన్నారు. అది భవానీ ప్రసాద్ గారు కన్ఫర్మ్ చేసి దానికి సంగతి వారు చెబితే దాని ప్రకారంగా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొంటే గట్టిగా మాట్లాడదాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కంపల్సరిగా అందరూ అధికార ప్రతిపక్ష అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓపెన్గా సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.